హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఆవకాయ పప్పన్నం ఈరోజు బంగాళాదుంప మెంతి కూర కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం దీనికోసం ముందుగా ఒక మెంతి కూర కట్టను తీసుకొని ఇలా ఆకులని సపరేట్ చేసుకోవాలి దీనిలో కొన్ని వాటర్ అలాగే వన్ టీ స్పూన్ సాల్ట్ని వేసి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పక్కన పెట్టేసేయాలి ఇలా చేయడం వల్ల వీటిలో ఉండే డస్ట్ అంతా పోతుంది అలాగే మెంతికూర కొంచెం చేదు ఉంటుంది కదా ఆ చేదు కూడా తగ్గుతుంది ఈ ఫిఫ్టీన్ మినిట్స్ లోపు ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకొని నాలుగు బంగాళాదుంపలను ఈ విధంగా ఉడకబెట్టుకొని వీటిని కూడా పక్కన పెట్టేసేయాలి ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత ఈ వాటర్ అంతా తీసి ఇంకొక టూ టైమ్స్ వాష్ చేసుకొని ఈ మెంతికూరను కూడా సన్నగా కట్ చేసుకోవచ్చు లేదా అలాగేనైనా పక్కన పెట్టేసుకోవాలి తర్వాత స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని మూడు లేదా నాలుగు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడయ్యాక దీనిలోకి వన్ టీ స్పూన్ శనగపప్పు వన్ టీ స్పూన్ ఆవాలు వన్ టీ స్పూన్ జీలకర్రను తీసుకోవాలి ఇవి వేగాక దీనిలో కొంచెం కరివేపాకు అలాగే రెండు ఆనియన్స్ని ఇలా చిన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి నాలుగు పచ్చిమిర్చిలను కూడా ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి ఆనియన్స్ కొంచెం మెత్తబడ్డాక దీనిలో వన్ టీ స్పూన్ సన్నగా కట్ చేసుకున్న వెల్లుల్లి రెబ్బలు అలాగే వన్ టీ స్పూన్ సన్నగా కట్ చేసుకున్న అల్లం ముక్కలను కూడా యాడ్ చేసుకోవాలి ఈ ప్లేస్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా తీసుకోవచ్చు ఈ అల్లం వెల్లుల్లి ఆనియన్స్ పచ్చిమిర్చి ఇవన్నీ ఆయిల్లో బాగా వేగనివ్వాలి ఇవి వేగాక దీనిలో మనం కట్ చేసి ఉంచుకున్న మెంతికూరను యాడ్ చేసుకోవాలి మెంతికూర త్వరగా వేగుతుంది ఒక వన్ టు టూ మినిట్స్ వీటిని ఆయిల్లో వేయించుకోవాలి ఇలా వేయించుకోవడం వల్ల కూడా అస్సలు మెంతికూర కూర చేదుండదు ఇలా మెంతికూర బాగా వేగాక దీనిలోకి రెండు టొమాటోస్ని ఇలా చిన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి టొమాటోస్ని యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి మొత్తాన్ని బాగా కలపాలి తర్వాత దీనిలోకి స్పైసెస్ అన్నింటినీ యాడ్ చేసుకోవాలి ఇక నేను వన్ టీ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ పావు టీ స్పూన్ పసుపు రుచికి తగినంత సాల్ట్ అలాగే వన్ టీ స్పూన్ ధనియాల పొడిని తీసుకున్నాను వీటన్నింటినీ యాడ్ చేసుకున్న తర్వాత కూడా ఒకసారి మొత్తాన్ని బాగా కలపాలి ఇలా కలిపిన తర్వాత మూత పెట్టేసి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి నాలుగు లేదా ఐదు నిమిషాలు కుక్ చేసుకోవాలి ఫైవ్ మినిట్స్ తర్వాత ఒకసారి మూత తీసి మొత్తాన్ని బాగా కలపాలి అవసరం అనుకుంటే ఈ టొమాటోస్ని స్పూన్తో ఇలా ప్రెస్ చేసుకోవచ్చు తర్వాత దీనిలోకి మనం ముందుగా ఉడికించి ఉంచుకున్న పొటాటోస్ని యాడ్ చేసుకోవాలి పొటాటోస్ యాడ్ చేసుకున్న తర్వాత కూడా మొత్తాన్ని బాగా కలపాలి ఇలా కలిపిన తర్వాత ఒకసారి సాల్ట్ చెక్ చేసుకొని ఏమైనా తగ్గితే యాడ్ చేసుకోవచ్చు ఇక్కడే అవసరం అనుకుంటే వాటర్ని కూడా వేసుకోవచ్చు ఇక్కడ నేను వాటర్ యాడ్ చేయట్లేదు వాటర్ యాడ్ చేసినా కూడా టేస్ట్ బాగుంటుంది ఇలా మొత్తం కలిపిన తర్వాత మూత పెట్టేసి స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచి ఇంకొక ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకోవాలి ఫైవ్ మినిట్స్ తర్వాత బంగాళాదుంప మెంతికూర కర్రీ రెడీ అయిపోయింది ఈ కర్రీ చపాతి రోటీ పుల్కాలోకి చాలా బాగుంటుంది సో మీరందరూ కూడా తప్పకుండా ట్రై చేయండి వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్